అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 18, 19, 20 తారీఖున జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి వెనక ముఖ్య ఉద్దేశం ఎన్నో బలిదానాలతోటి ఎన్నో త్యాగాలతోటి వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఏమాత్రం గళమెప్పకుండా అసలు మొత్తం కేంద్రానిదే బాధ్యత, మనం ఏం చేయక్కర్లేదు అనేది ఈ తప్పుకునే విధానం నుంచి వారికి బాధ్యత గుర్తు చేసేలాగా ఈ నెల 18, 19, 20 తారీఖున జనసేన వారికి డిజిటల్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఈ నినాదం ప్రతి ఒక్క ఆంధ్రుని కదిలించే నినాదం. జై తెలంగాణ అంటే ఎలా తెలంగాణ మారుమోగిపోతాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది కూడా అలాంటి నినాదమే. మనందరం ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు ప్రతి ఒక్కరు కలిసి రావాల్సిన సమయం ఇది. విభజన దగ్గర నుంచి ఈరోజు దాకా ఏ పార్టీలు కూడా కలిసి రాలేదు. రాజకీయ క్షేత్రంలో ప్రతి ఒక్క పార్టీకి విభేదాలు ఉండొచ్చు, కానీ అందరి ఉద్దేశం ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశం. కాబట్టి ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రతి ఒక్క ఆంధ్రుడి తాలూకు కర్తవ్యం. దాంట్లో భాగంగానే జనసేన ఈ నెల 18, 19, 20 పార్లమెంట్ సమావేశాల్లో మన ఎంపీలకు వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం అనిపించింది. దాంట్లో భాగంగానే ప్రతి ఎంపీకి కూడా గౌరవనీయులైన వైసీపీ ఎంపీలకి అలాగే తెలుగుదేశం ఎంపీలకు కూడా మా విన్నపం జనసేన పార్టీ నుంచి, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీరు ప్లే కార్డులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది, ఇది మన బాధ్యత కూడా. అలాగే వైసీపీని ముఖ్యమైన బాధ్యత తీసుకొని ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమని మేము కోరాం, వారు స్పందించలేదు. మా విన్నపం కూడా వైసీపీ నాయకత్వానికి, వైసీపీ పార్టీకి కూడా, మీరు అఖిలపక్షం ఏర్పాటు చేయాలి, మేము సంసిద్ధంగా ఉన్నాం మీతో కలిసి నడవడానికి. అలాగే దానికి ముందు అడగంది అమ్మైనా పెట్టదంటారు, అలాంటిది మన సమస్యలు మన కష్టాలు కేంద్రానికి తీసుకెళ్ళకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మా వంతు కృషిగా, మా వంతు బాధ్యతగా మేము ఈ రోజున మేము ఈ ప్లే కార్డుని ప్రదర్శిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయొద్దు అని నినాదాన్ని మేము ఇస్తున్నాం. కార్మికులకి అండగా, కార్మికుల కుటుంబాలకి అండగా, త్యాగాలకి మర్చిపో మేము, ఆ బలిదానాలు మేము మర్చిపోవన్న బాధ్యతని గుర్తుపెట్టుకొని మేము ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. అందుకని మీరు కూడా మీ వంతు బాధ్యత నిర్వర్తించాలి, ముఖ్యంగా వైసీపీ ఎంపీలు అలాగే మిగతా తెలుగుదేశం ఎంపీలు కూడా మీ బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా వైసీపీ ఎంపీలకి మీరు ముందుండి ఈ పార్లమెంట్లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకుండా మీరు అడ్డుకోవాలి, కేంద్రానికి తెలియజెప్పాలి, ఇది త్యాగాలతో వచ్చిన పరిశ్రమ. అందుకని డిజిన్వెస్ట్మెంట్ అనేది ప్రత్యేకంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్రాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకని దయచేసి మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, అలాగే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సంబంధించిన ప్రతి ఎంపీకి కూడా, వైసీపీ ఎంపీలకి ప్రతి ఒక్కరూ ట్యాగ్ చేయండి, వారి బాధ్యతను గుర్తు చేయండి, ఈ ప్లే కార్డ్స్ని ప్రదర్శించమని చెప్పి వైసీపీ ఎంపీలకి తెలియజేయండి. నమస్కారం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.